మన జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చాలా బాధాకరం. మరి ఆయన్ని గతంలో కూడా చాలాసార్లు అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేశారు. మరి అలాగే ఆయన మీద హత్యా ప్రయత్నం కూడా చేయడానికి ఇప్పటి నుంచో ప్రతిపాదనలు జరుగుతున్నాయి. మరి గతంలో మీరు చూసారు ఆయన ఎక్కడ యాత్రలు చేసినా జగన్ యాత్రలో భీమకరమ యాత్రలు చేసినా విపరీత జనాలు చూసి వాళ్ళు మరి తెలు వైఎస్ఆర్ కార్యకర్తల్ని చంద్రబాబు రాళిశ్రీ సంఘటనలు గతంలో మీడియా ద్వారా పత్రికల ద్వారా చూసాం. మరి ఆయనకి జెట్ కేటగిరీ కమాండర్స్ ఉంటారు. మరి జెట్ కేటగిరీ కమి ఈయనకి ఇష్టమైన రాళ్ళు తవలవలసిన హత్యాప్రయత్నం కాదు రాళ్ళు. మరి జెట్ కేటగిరీ మరి కమాండర్లకు తవడం జరిగి గతంలో చూసాం. ఆయనకి రక్షణగా ఒక వలయం బ్లాక్ అవతాలక షీట్ ఒకటి ఆయనకి రక్షణగా ఉంటారు. మరి అలాగున్న వ్యక్తికి రక్షణ లేకుండా పైపెచ్చు మరి ఆయనే తిరిగి వీళ్ళ మీద సెక్షన్ 307 అని ఆయనే మర్డర్ చేయబోతున్నారన్న వాళ్ళ కార్యకర్తలని సెక్షన్లు పెట్టి ఆయన మీద కేసు పెట్టడం అనేది ఎంతవరకు సభ్యం మరి ప్రజలు గమనించాలి మీ ద్వారా కోరుకుంటున్నాం. మరి అదే కాకుండా ఇప్పుడు మరి స్కిన్ డెవలప్మెంట్ దీని మీద ఐటీ నోటీసులు ఇప్పించి మరి ఎఫ్ఐఆర్లో ఆయన పేరు లేకుండా మరి అరెస్ట్ చేయడం అనేది మరి ఎక్కడా చరిత్రలో చూడలేదు. ఎఫ్ఐఆర్లో ఆయన పేరు లేదు చూశారు. మరి ఏదో ఒకటి నక్సలిజము టెర్రరిజము లేకపోతే వీళ్ళ వల్ల చాలా ప్రమాదం ఉంది ప్రజలకు అన్ని టైంలోనే ఎఫ్ఐఆర్లో పేరు లేకపోయినా అరెస్ట్ చేస్తారు. అలా కాకుండా రాత్రి 12 గంటల టైంలో ఈయన్ని కొన్ని వేల మంది పోలీసులు అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు సబు ఆయనకు ఒకటే. మరి ఆయన ముఖ్యమంత్రిగా ఎంతసేపు ఎవరి మీద కక్ష కట్టి అరెస్టులు చేయడం మరి వాళ్ళ మీద ధ్వజమెత్తడం ఇంటికెళ్ళి వాళ్ళ నాన్న ఇల్లు బీభత్సం చేయడమే తప్ప అభివృద్ధి అనేది అక్కడ కనబడలేదు. మరి ఎక్కడ చూసినా ఈ లోకేష్ బాబు గారితోనూ చంద్రబాబు నాయుడికి జనాలు చూసి వారవలేక ఎలాగైనా ఆయన్ని లోపల పెట్టాలని అరెస్ట్ చేయాలని ఆయన మీద తప్పు. ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నామండి. సైకో సీఎం అన్నదానికి సైకో ఇజానికి పరాకాష్ఠగా ఇది మేము అభ్యర్థిస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒకటే మోటో, ఆయన ఏదనుకుంటే జరగాలి, అది తప్ప రైట్ అనవసరం. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తామని ఆయన ప్రతిపక్షంగా నేతగా ఉన్నప్పటి నుంచి కళ్ళగంటున్నాడు. దానికి సాకారం చేసుకోవడానికి 4.5 సంవత్సరాలుగా ప్రజలు మంచి ప్రజలు బాగేటి ఆలోచించకుండా ఎప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేద్దాం ఎప్పుడు తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పడి రెండే మోటోలతో పనిచేస్తున్నాడు. ఫస్ట్ పింక్ డైమండ్ అన్నారు, తర్వాత అమరావతి రింగ్ రోడ్డు అన్నారు, తర్వాత వివేకానంద రెడ్డి హత్య అన్నారు. మొన్నటి వరకు ఈ స్కిల్ డెవలప్మెంట్ ఏ విధంగా కూడా ఆయన ఏమీ చేయలేకపోయారు. ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డికి ఉన్న టైం 4 నెలలే లేదా 5 నెలలు మాత్రమే. అతను ఇగో సాటిస్ఫాక్షన్ చేసుకోవడానికి కేవలం శనివారం ఆదివారం అడ్డుపెట్టుకొని ఏ నోటీసులు ఇచ్చారో ఏ సెక్షన్ మీద ఇచ్చారో వాళ్ళు కూడా పూర్తిగా అవగాహన లేకుండా పక్కా ప్లాన్తో అర్ధరాత్రి 1 గంటకు అరెస్ట్ చేయడం జరిగిందండి. అంటే అర్ధరాత్రి 1 గంటకు అరెస్ట్ చేసి తెల్లవారు 4 గంటలకు తెలుగుదేశం క్యాడర్ మొత్తం స్టేట్ క్యాడర్ మొత్తాన్ని కూడా పోలీస్ స్టేషన్లో బంధించారంటే ఎంత పిరికి పంద చర్యో ఎంత భయపడుతున్నాడో తెలుగుదేశం పార్టీకి అర్థం చేసుకోవాలి. ఈ 2 రోజులే బాబు గారు లోపల పెట్టినది మాత్రమే వచ్చిన నష్టమేం లేదు. మా పోరాటం మరింత